దళితుల గురించి గొప్పగా ఆలోచించిన మహానేత సీఎం కేసీఆర్ అని మంత్రి కోపల ఈశ్వర్ అన్నారు. దళిత బంధు ప్రాజెక్టు కోసం మొత్తం 1200 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న హుజూరాబాద్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుతాయన్నారు. పనికి మారేడు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నోర్లు మూతపడ్డాయన్నారు. తరతరాలుగా అంటరానితనాన్ని అనుభవించిన దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయంటున్న మంత్రి కోపుల ఈశ్వర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ మానస పత్రిక దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కోసం హుజూరాబాద్ ఎంచుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1000 కోట్లు విడుదల చేశారు. దాంతోపాటు ఇవాళ మరో 200 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయన స్పందన తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పటివరకు 1200 కోట్లు విడుదల అయ్యాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈ దళిత బంధు అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ దేశంలో ఇదివరకు దళితుల గురించి ఇంత గొప్పగా ఆలోచించినటువంటి స్కీమ్ కానీ ఒక పథకం కానీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న తరుణంలో మరి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన ఉన్నటువంటి అనుమానాలన్నిటి కూడా పటాపంచలు చేస్తూ మరి ఈరోజు 3 విడతలుగా 1200 కోట్లను జమ చేయడం జరిగింది. ఇంకో వారం 10 రోజులలో తిరిగి మిగిలిన 800 కోట్లను కూడా జమ చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ప్రతి కుటుంబానికి దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు వచ్చేటువంటి వెసులుబాటు ఏర్పాటును కూడా చేయడం జరిగింది. దీంతో ఈ ఏవైతే విమర్శ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళ యొక్క నోళ్ళు మూతపడతాయి. ఎందుకంటే ఒక మంచి స్కీమ్ తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేయాల్సింది పోయి, సంతోషపడాల్సింది పోయి, తరతరాలుగా బానిసలుగా ఉన్నటువంటి అంటరానితనాన్ని అనుభవించినటువంటి ఎస్సీలకు ముఖ్యమంత్రి గారు ఇంత మంచి స్కీమ్ తీసుకున్నందుకు సంతోషపడాల్సింది పోయి, గవర్నమెంట్ను అభినందించాల్సింది పోయి, విమర్శలు చేసినటువంటి నాయకులకు ఇదొక చెంపపెట్టిలాగానే ఇప్పటికే మరి ప్రభుత్వం ఎంత గొప్పగా ఈ దళిత బంధు గురించి ఆలోచిస్తుందో మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం విధి విధానాలకు సంబంధించినటువంటి సమావేశం జరగడం, అదేవిధంగా క్యాబినెట్లో గంటల తరబడి చర్చ జరగడం, కలెక్టర్లు ఇతర అధికారులందరితో కూడా ఈ విషయం పైన చర్చించడం, అంటే ప్రభుత్వానికి ఒక కన్సర్న్ ఎంత గొప్పగా ఉన్నది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు మళ్ళీ 200 కోట్ల రూపాయలను జమ చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇది మొత్తంగా దళిత వర్గాలకు సంబంధించి దళిత బంధు ప్రాజెక్ట్ అనేది గొప్ప పథకమని, ఇది పూర్తి స్థాయిలో అన్ని కుటుంబాలకు కూడా చేరుతుందని చెప్పి మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో రవికాంత్, టీ న్యూస్, హుజూరాబాద్ నుంచి.